హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ మంచి ఫేస్ బ్యూటీ టిప్ చూపిస్తున్నానండి. అది కూడా మెలస్మాకి సంబంధించింది. నా ఛానల్ పేరు స్వరూప వ్లాగ్స్ అన్నమాట. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్, అలాగే రెగ్యులర్ గా నేను ఇప్పటి నుంచి వీడియోస్ చేస్తానండి. మీరు నాకు సపోర్ట్ చేసి మరింత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీకు మంచి ఫేస్ బ్యూటీ టిప్ చూపిస్తున్నాను. అదేంటంటే మెలస్మాకి సంబంధించింది. మీకు ఈ మెలస్మా అన్నది చాలా పెద్ద ప్రాబ్లం కదండి, త్వరగా తగ్గదు. మనకి బయట క్రీమ్స్ ఏమన్నా వాడితే దానివల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల మీరు స్కిన్ కూడా రెడ్గా అయిపోయి మనకంతగా సపోర్ట్ చేయమండి. ఏ క్రీమ్స్ కూడా వాడినా కానీ పనిచేయవు. నాకు ఆయుర్వేదిక్ టిప్ బాగా నచ్చింది. నేను ఆల్రెడీ దీన్ని చూసి దీన్ని ట్రై చేశాను, చాలా వరకు మంచి రిజల్ట్ కనిపించింది. అందువల్ల నేను ఈ బ్యూటీ టిప్ని మీ అందరికీ ఉపయోగపడుతుందని చూపిస్తున్నానండి. ఇదేంటంటే మనకి మామూలుగా శనగలు, ఈ బ్రౌన్ కలర్ శనగలు మనకి సూపర్ మార్కెట్లో బయట షాపుల్లో దొరుకుతూనే ఉంటాయండి. ఇవి మీరు కేజీ కానీ లేదా అరకిలో కానీ తీసుకోండి. తక్కువ అనే కాదు, కేజీ కానీ అరకిలో కానీ తీసుకొని మీరు వీటిని కొద్దిగా ఈ నెయ్యిలో ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక అరకిలో ఈ శనగల్ని వేయించుకోండి. కొద్దిగా ఈ బ్రౌన్ కలర్ శనగల్ని మనం ఈ నెయ్యిలో ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక అరకిలో శనగల్ని మనం లైట్ గా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత మనం కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిల్లుకి ఇవ్వాలి. పిండి మిల్లుకి ఇచ్చుకోండి. పిండి మిల్లుకి ఇస్తే మనకి ఇలా మెత్తటి పౌడర్ తయారవుతుంది. ఈ పౌడర్ మనకి దాదాపుగా ఒక 3 నెలలు 4 నెలలు వస్తుందండి. ఇది ఈ పౌడర్ని మీరు స్టోర్ చేసి పెట్టేసుకోండి. డబ్బాలో పెట్టిన తర్వాత దీన్ని ఒక స్పూన్ తీసుకొని ఈ పాలలో ఒక 2 స్పూన్లు పాలు కానీ లేదంటే మీరు ఫేస్ ప్యాక్కి ఎంత పౌడర్ కావాలో అన్ని స్పూన్లు వేసుకొని ముందుగా మనం ఏం చేయాలంటే ఫేస్కి అప్లై చేసేటప్పుడు నెయ్యి కొంచెం ఫేస్కి అప్లై చేసుకోండి. ఫస్ట్ ఆవు నెయ్యి, మనకి ప్యూర్ నెయ్యి కావాలండి దీనికి. ప్యూర్ నెయ్యిని మీరు ఫేస్కి ముందుగా ఒక 1/4 చెంచా తీసుకొని, అంటే 1/4 చెంచా కానీ తీసుకొని ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత ఈ పిండిని 2 స్పూన్లు తీసుకొని దీన్ని పాలలో కలుపుకొని ఫేస్ పైకి వేసుకొని ఒక 1/2 గంట తర్వాత మీరు ఫేస్ని చల్లటి వాటర్తో కడిగేసుకోండి. ఈ విధంగా మీరు దాదాపు ఒక 3 నెలలు 4 నెలలు చేయాలండి. చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది. ఓకే, మీ అందరికీ టిప్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మరొకసారి నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను. ఈ పిండిని పాలతోని కలిపిన తర్వాత ముందుగా నెయ్యి ఫేస్ కి అప్లై చేసుకున్న తర్వాత ఈ ఫేస్ ప్యాక్ వేసుకుని ఒక 1/2 అవర్ తర్వాత చల్లటి వాటర్తోని ఫేస్ కడిగేసుకోండి. ఇలా ఒక 3-4 మంత్స్ చేస్తే మనకి మెలస్మా అనేది బాగా తగ్గుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి.